హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కొంచెం వర్షాకాలం సీజన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈరోజు మనం వేడి వేడిగా సగ్గు బియ్యము జావ ఎలా కాసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ముందుగా వచ్చేసి హాఫ్ గ్లాసు సగ్గు బియ్యం తీసేసుకుంటున్నాను. ఇలా ముందుగా హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యము కొలత అనేది ఇలా తీసుకోండి. సో మనందరింట్లో కుక్కర్లు ఉంటాయి కదండి, కుక్కర్లో పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసినట్టయితే మనము సగ్గు బియ్యము 2 సార్లు వాష్ చేసేసుకున్నాను. ఇక ఇప్పుడు కొలత పోస్తున్నాను చూడండి. ఒక గ్లాస్ పోస్తాను, 1.5 గ్లాస్ మనం వాటర్ పోసుకుంటున్నాము. 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనకి ఇది చాలా బాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట సగ్గు బియ్యం. ఇప్పుడండి కుక్కర్ అనేది విజిల్ పెట్టేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. ఇంకా మనకి విజిల్స్ వచ్చే లోపండి ఇలాగ యాలక్కాయలు పౌడర్ చేసేసుకుందాము. విజిల్స్ అయితే సౌండ్ వినిపిస్తుంది కదా మీకు. మనకి కింద గ్రానైట్ ఉంది కదండి, అందుకని సౌండ్ ఎక్కువ వస్తుంది. అది రాకుండా ఉండటం కోసం ఇలా ఒక నాప్కిన్ లాంటిది పెట్టుకోవాలి. పౌడర్ అయితే ఇలా చేసుకుని రెడీగా ఉంచేసానండి. మనకి కుక్కర్ విజిల్స్ వచ్చినాయి కాబట్టి ఆ స్టీమ్ పోయేదాకా వెయిట్ చేసి అప్పుడు మనము కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసేద్దాము. ఇప్పుడు బాగా వర్షాకాలం కాబట్టి కొంచెం వేడివేడిగా ఇలా సగ్గు బియ్యం జావ అనేది మనము చేసుకుని తాగామనుకోండి, థ్రోట్ పెయిన్ లాంటివి ఏమైనా ఉన్నా సరే, కొంచెం వేడి చేసినా సరే, మనకి కొంచెం శరీరానికి వెంటనే చక్కటి ఉపశమనం కలిగించేది సగ్గు బియ్యం ఒకటేనండి. చాలా తక్కువ కాస్ట్లో మనకి బాడీకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది అన్నమాట. మీరు కూడా ఈ వర్షాకాలంలో తప్పకుండా తాగండి. గొంతు నొప్పి లాంటివి కూడా మనకి వెంటనే తగ్గుతాయన్నమాట. ఇంకా మరొక విషయం ఏంటంటే, మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వటం మర్చిపోబాకండి. ఇప్పుడైతే కుక్కరు స్టీమ్ పోయిందండి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి మన సగ్గు బియ్యం అయితే చాలా బాగా ఉడికిపోయినాయి. ఇవి మనకి ఉడికింది లేనిది సరిగ్గా ఒకసారి చెక్ చేయడం కోసం మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మనకి ఎక్కువ టైం లేకపోయినా సరే సగ్గు బియ్యం చేసుకోవడానికి ఇలా కుక్కర్లో 3-4 విజిల్స్ అనేవి రాణిచ్చేసామనుకోండి, చాలా త్వరగా సింపుల్గా మనం ఈ సగ్గు బియ్యం చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే ఇలా వేడివేడిగా సగ్గు బియ్యం జావ చేసేవండి. హెల్దీగా ఉండటానికి బాగుంటుంది అన్నమాట. పిల్లలకి ఫాస్ట్ ఫుడ్ లాంటి ఐటమ్స్ కాకుండా ఇట్లా సగ్గు బియ్యం జావాలు చేసి పెట్టండి. ఇప్పుడు ఇది మనకి సగ్గు బియ్యం బాగా ఉడికింది లేదు అనేది మనం ఎలా చెక్ చేసుకోమంటే, ఇలా సగ్గు బియ్యం ఒక గరిటలో తీసుకుని కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోస్తే మనకి అంతా కూడా ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది కదండి, ఇలా ట్రాన్స్పరెంట్గా కనపడితే మాత్రం మనకి సగ్గు బియ్యం ఉడికినట్టే అన్నమాట. ఇక ఇప్పుడు వీటిని ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకుని దీనిలో బెల్లం అనేది కలుపుకుందాము.
ఇప్పుడండి మనం స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకుని సిమ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీనిలో బెల్లం క్యూబ్స్ అనేవి తురుక్కుని వేసేసుకోవాలి. ఇలా బెల్లం క్యూబ్స్ ఉంటాయండి, వీటిని తరుక్కుని వేసేసుకోవటమే దీనిలో, అవే మెల్ట్ అయిపోతాయి. ఈ వేడికి ఆ బెల్లము అనేది కరిగిపోతుందండి ఈజీగానే. పాకం అయితే పట్టుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఈజీగానే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా మనము బెల్లం అంతా కూడా వేడికి కరిగించేసుకోవాలండి. సగ్గుబియ్యం కూడా చాలా చక్కగా ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి చూసారు కదా. ఇక ఇప్పుడండి దీనిలో కొంచెం యాలకుల పౌడర్ వేస్తున్నాను. యాలకుల పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇదంతాను. కలుపుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూసినట్టయితే ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీని కిందకి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఇది మరీ కొంచెం వేడి మీద అయితే ఉండకూడదండి, కొద్దిగా చల్లారాలి. చల్లారాక మనము కాచిన మిల్క్ అనేది దీనిలో యాడ్ చేసుకుంటే మనకి పాలు అనేవి వెరక్కుండా ఉంటాయండి. సో సగ్గుబియ్యము బెల్లము ఇలా మనము కుక్ చేసేసుకుని ఉంచేసామన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా వేడి అనేది చల్లారిందండి, దీనిలో ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. మీకు స్వీట్ అనేది ఏమైనా సరిపోకపోతే ముందే ఒకసారి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా చక్కగా బెల్లంతో సగ్గుబియ్యం అనేది రెడీ అయిపోయింది. కావాలి అనుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లాంటివి మీరు వేసుకోవచ్చు అండి, లేదంటే డైరెక్ట్గా ఇలాగే మనము ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారుగా పాలు ఇరగకుండా సింపుల్గా చక్కగా 10 నిమిషాలు కూడా టైం తీసుకోదండి ఈ రెసిపీ చేయడానికి. సింపుల్గా చేసేసుకోవచ్చు. కుక్కర్లో మనం సగ్గుబియ్యం అనేది కుక్ చేసేసుకుంటే సాయంత్రం పూట పిల్లలకు కూడా హెల్దీగా ఏదైనా ఒక మంచి జావ లాంటిది ఇవ్వాలనుకుంటే ఇటువంటిది ట్రై చేయండి. చక్కగా వేడివేడిగా తీసుకుంటారు పిల్లలు కూడా, ఇష్టంగా తింటారు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. మరొక మంచి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు నమస్తే అండి, హ్యావ్ ఏ నైస్ డే. చూసారుగా ఎంత బాగా వచ్చిందో కదా అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. హ్యావ్ ఏ నైస్ డే.
ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను.